హాయ్ గాయస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్ సండే రోజున సూపర్ డూపర్ మ్యాచ్ చూసాం ప్రాబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచెస్ ఆఫ్ ది సీజన్ మ్యాచ్ నెంబర్ థర్టీ ఎయిట్ బిట్వీన్ కేకేఆర్ అండ్ సిఎస్కే సిఎస్కే సెకండ్ లెగ్లో వరుసగా తమ థర్డ్ విక్టరీ నమోదు చేసుకుంది చాలా చాలా ఇంప్రెసివ్గా కనిపిస్తుంది బట్ దిస్ విక్టరీ దిస్ మ్యాచ్ బిలాంగ్స్ టు సర్ రవీందర్ జడేజా ఎస్ ఇది రవీందర్ జడేజా మ్యాచ్ ఇది ఒక టాప్ క్లాస్ ఆల్రౌండర్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ది టాప్ ఆల్రౌండర్స్ కదా ఇప్పుడు జడేజా మరి అలాంటి ఆల్రౌండర్స్ ఏంటంటే వంటి చేత్తో మ్యాచ్లు గెలిపించారు వీ హవ్ సీన్ పీపుల్ లైక్ బెన్ స్టోక్స్ డూ దాట్ సో అదే ఇప్పుడు జడేజా చేస్తాను ఒక ఆల్రౌండర్గా ముఖ్యంగా అతను బ్యాటింగ్ చాలా చాలా ఇంప్రూవ్ అయింది నౌ హీ అ బ్యాటింగ్ ఆల్రౌండర్ నాట్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్ బౌలింగ్ కూడా బాగా చేస్తాడు బట్ బ్యాటింగ్ ఇంకా ఎంత అంటే చాలా చాలా ఇంప్రూవ్ అవ్వడం చూస్తాం ఈ సీజన్లో రెండోసారి తమ టీమ్ని సింగిల్ హ్యాండెడ్గా గెలిపించాడు మనం ఫస్ట్ హాఫ్లో చూసాం ఫస్ట్ హాఫ్లో సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ట్వంటీ ఎయిట్ బాల్స్లో సిక్స్టీ టూ రన్స్ చేశాడు ఫైవ్ సిక్సర్స్ కొట్టాడు ఒక ఓవర్లో అప్పుడు కూడా ఇలాగే లాస్ట్లో మెరుపులు మెరిపించాడు అండ్ బౌలింగ్లో కూడా బ్రహ్మాండమైన బౌలింగ్ చేశాడు ఫోర్ ఓవర్స్ వన్ మెయిట్ థర్టీన్ రన్స్ త్రీ వికెట్స్ పడికల్ డివిలియర్స్ అండ్ మ్యాక్స్వెల్ వికెట్స్ తీసినప్పుడు అదే రకమైన పర్ఫార్మెన్స్ ఈ మ్యాచ్లో చూసాం మనం ఫస్ట్ బౌలింగ్ చాలా బాగా చేశాడు బౌలింగ్లో ఫోర్ ఓవర్స్ ట్వంటీ టూ రన్స్ మాత్రం ఇచ్చి వన్ వికెట్ తీశాడు వెన్ కేకేఆర్ వాస్ గోయింగ్ గ్రేట్ గన్స్ వాళ్ళు పెద్ద పెద్ద షార్ట్స్ కొడుతుంటే రన్స్ డ్రైవ్ చేశాడు వరుసగా నాలుగోవర్స్ ఆనెస్ట్ అటె స్ట్రెచ్ వేశాడు బౌలింగ్ అండ్ ఇంపార్టెంట్ వికెట్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన కేకేఆర్ ఇన్లో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన త్రిపాఠి వికెట్ తీసాడు క్లీన్ బౌల్ చేశాడు అతన్ని అండ్ ఈ కేమ్ బ్యాక్ చివర్లో బ్యాటింగ్ వచ్చాడు వెన్ థింగ్స్ వర్ వెరీ వెరీ టఫ్ ఫర్ చెన్నై లాస్ట్ టూ అవర్స్లో ట్వంటీ సిక్స్ రన్స్ కావాలి ఆ టైంలో నైన్టీన్త్ ఓవర్లో రెండు ఫోర్లు రెండు సిక్స్లు కొట్టాడు అక్కడ మ్యాటర్స్ సెటిల్ అయిపోయింది లాస్ట్ ఓవర్ టెన్షన్ ఉండింది కానీ చాలా చాలా టెన్స్ లాస్ట్ ఓవర్ చూసాం మనం మరొకసారి ఫోర్ రన్స్ డిఫెండ్ చేస్తారా అనిపించింది కార్తీక్ గుర్తుకొచ్చాడు బట్ అది జరగలేదు అల్టిమేట్లీ చెన్నై స్క్రేప్ త్రూ ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పుకోవాలి జడేజా ఒక్కడేనా ఇద్దరు ఎమర్జింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు ఇండియాకి వాళ్ళిద్దరు కూడా ఇక్కడ కీ రోల్ ప్లే చేశారు వన్ ఈజ్ అక్కడ సర్ జడేజా అది ఇక్కడ లార్డ్ షార్దుల్ రాజ్ షార్దుల్ ఠాకూర్ కూడా రెండు వికెట్స్ తీశాడు ఇంపార్టెంట్ వికెట్ టైంలో ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు రసల్ని అవుట్ చేశాడు అలాగే వెంకటేష్ ఆయన అవుట్ చేశాడు బౌలింగ్లో బ్యాటింగ్లో లాస్ట్లో వచ్చి లాస్ట్ ఓవర్లో టఫ్ సిచ్యుయేషన్లో వచ్చి త్రీ రన్స్ తీశాడు ఫైనల్ లెగ్ వైపు షార్ట్ కొట్టి త్రీ రన్స్ తీశాడు అక్కడ స్కోర్ సెవెన్ చేశాడు సో లాస్ట్ టూ బాల్స్ ముందు ఒక టెన్షన్ ఫ్రీగా చేశాడు ఆ త్రీ రన్స్ వెరీ వెరీ వ్యాల్యుబుల్ అండ్ లాస్ట్ బాల్ ఆడిన లాస్ట్ బాల్ ఫినిష్ కదా మ్యాచ్లో లాస్ట్ బాల్ ఆడిన దీపక్ చహర్ రీసెంట్గా మనకు సిక్స్టీ ప్లస్ రన్స్ చూసాం ఒక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ చూసాం శ్రీలంకలో సో దీపక్ చహార్ లాస్ట్ బాల్లో హీ కప్ట్ ఈస్ నర్వ్ అంత నర్వస్ సిచ్యుయేషన్లో కూడా ఆ బాల్ని మిడ్ వికెట్ వైపు ఆడి ఆ ఆల్ ఇంపార్టెంట్ సింగిల్ తీసాడు ఎందుకంటే ఫీల్డర్స్ అందరూ కూడా సింగిల్ సేవింగ్ ఫీల్డ్ పెట్టారు ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా చాలా మంచి ఫీల్డ్ సెటప్ చేశాడు అక్కడ అందుకే అంత ముందు బాల్ జెడేజ్ అవుటాడు సో మార్గన్ ఫీల్డ్ని బీట్ చేయగలిగాడు ఆ ఇంపార్టెంట్ సింగిల్ని ఆ లాస్ట్ బాల్కి ఒక కరన్ తీయడం అనేది చాలా కష్టమైన విషయం బట్ ది న్యూ ఆల్రౌండర్ ఇన్ దీపక్ చహర్ యాజ్ డన్ ఇట్ సో ఓవరాల్గా ముగ్గురు ఇండియన్ ఆల్ రౌండ్ ఇండియాకి ఆల్రౌండర్స్ సమస్య కదా కానీ ఎవరైతే మనకి ఆల్రౌండర్స్ అంటే వాళ్ళు స్టాండ్ బైస్లో ఉండొచ్చు మెయిన్ దీంట్లో ఉండొచ్చు బట్ హార్దిక్ పాండే ఒక బౌలింగే చేయట్లేదు సో ఆ నేపథ్యంలో ఈ ముగ్గురు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ వాజ్ వెరీ 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 హార్ట్ వామింగ్ పర్ఫార్మెన్స్ ఇట్స్ వండర్ఫుల్ మ్యాచ్ చెన్నై ది వే చెన్నై ఈస్ ప్లేయింగ్ ఇస్ డిఫరెంట్గా ఆడుతున్నారు మామూలుగా చెన్నై ఏంటంటే గతంలో మనం చూస్తే ఏంటంటే స్లో అండ్ స్టడీగా ఆడి లాస్ట్లో మ్యాచ్ డీప్గా తీసుకెళ్ళి అక్కడ హిట్టింగ్ చేయడం అనేది గతంలో చూస్తున్నారు కానీ ఈ సీజన్లో వేర్ సీన్గా డిఫరెంట్ చెన్నై ఎందుకంటే ఎప్పుడైతే ట్వంటీ ట్వంటీలో వాళ్ళు ఫెయిల్ అయ్యారో ఈసారి వాళ్ళు ఫ్రమ్ బాల్ వన్ దే ఆర్ వెరీ వెరీ అగ్రెసివ్ సో అదే ఇక్కడ కూడా జరిగింది చాలా చాలా ఈ మ్యాచ్ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ హే షో ఇన్ టీవీ నైన్ సో అక్కడ కూడా మీదే మాట్లాడుకోను ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎందుకంటే కేకేఆర్ కూడా ఒక డిఫరెంట్ కేకేఆర్ చూస్తున్నారు రెండు కూడా ఒక అగ్రెసివ్ టీమ్స్ అది డే మ్యాచ్ కాబట్టి కండిషన్స్లో ఎలాంటి మార్పు ఉండదు మార్నింగ్ ఏ కండిషన్స్ ఉంటాయి ఫస్ట్ ఆడిన వాళ్ళకి సెకండ్ వాళ్ళకి అదే కండిషన్స్ ఉంటాయి చాలా చాలా కీ మ్యాచ్ అని అక్కడ కూడా అనుకున్నాను అక్కడ కూడా నేను మెన్షన్ చేశాను జడేజా ఎవరు వాళ్ళు అడుగుతారు మామూలుగా ఎవరు వాళ్ళ యాంకర్ సత్య అడిగడ్డాను ఎవరు పర్ఫార్మెన్స్ బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ అంటే ఐ సెడ్ జడేజా బికాస్ ఈ సోఫర్ హావ్ ఎన్ గే క్వైట్ సెకండ్ హాఫ్ సో ఎక్స్పెక్ట్ సంథింగ్ స్పెషల్ ఫ్రమ్ జడేజా ఐదర్ విత్ ద బాల్ ఆర్ బ్యాట్ అన్నాను అదే జరిగింది లక్కీగా టైమ్స్ మై ప్రొడిక్షన్స్ ఆల్సో కమ్ ట్రూ సో జడేజా నుంచి ఆ ఎక్స్ట్రాడనరీ ఇన్నింగ్స్తో పాటు చెన్నై ఆల్అౌట్ అగ్రెషన్ అండ్ కేకేఆర్ ఆల్సో వాస్ వెరీ ఇంప్రెసివ్ వాళ్ళు దేర్ వాళ్ళు ఓడిపోయినా కూడా దెర్ ఈజ్ నో డిస్గ్రేస్ ఇన్ దర్ డిఫిట్ వన్స్ అగైన్ చాలా చాలా ఇంప్రెస్ చేస్తున్నారు సెకండ్ హాఫ్లో వాళ్ళు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం చాలా గొప్ప నిర్ణయం ఎందుకంటే రెండు మ్యాచ్లో కూడా వాళ్ళు వాళ్ళ బౌలింగ్లో వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంది రెండు మ్యాచ్లు కూడా వాళ్ళ అపోనెంట్ని తక్కువ స్కోర్కి అవుట్ చేసి ఈజీగా రన్ ఇచ్చే ఆ రన్స్ని చేసడం డౌన్ చేశారు కానీ ఈసారి టాస్ గెలిచి వాళ్ళని బ్యాటింగ్ ఎంచుకోవడం అనేది చాలా చాలా సర్ప్రైజింగ్ బట్ దే హ్యావ్ అప్ విత్ వన్స్ అగైన్ కమ్అప్ విత్ వెరీ గుడ్ స్కోర్ మామూలుగా వన్ సెవెంటీ వన్ స్కోర్ అంటే ఇప్పుడు వన్ సిక్స్టీ దాటట్లేదు ఈ సెకండ్ హాఫ్లో వన్ సెవెంటీ వన్ అని దాటిన వాళ్ళు గెలుస్తున్నారు సో వన్ సెవెంటీ వన్ టీమ్ అనేది చేస్తే అది అది విన్నింగ్ స్కోర్గా అనిపించి అంత మంచి బ్యాటింగ్ చేశారు వాళ్ళు శుభన్ గిల్ ఫస్ట్ ఓవర్లోనే రన్అట్ అయిపోయినా కూడా వెంకటేష్ యార్ కంటిన్యూట్ హీస్ అటాకింగ్ స్టైల్ ఆఫ్కోర్స్ అది ప్రతిసారి అలాంటి స్టైల్లో ఆడుతున్నప్పుడు ప్రతిసారి బిగ్ హిట్స్ కన్సిస్టెంట్గా ఆడడం కష్టం బట్ హీ వాజ్ వన్స్ అగైన్ వెరీ వెరీ ఇంప్రెసివ్ అండ్ త్రిపాఠి మరొకసారి ఒక ఇన్నింగ్స్ అండ్ లాస్ట్ మ్యాచ్లో ఎలాగైతే సెవెంటీ నాట్అవుట్ చేశాడో ఈసారి కూడా అదే రకమైన బ్యాటింగ్ అతను చేస్తా మార్గన్ వన్స్ అగైన్ డిసప్పాయింటింగ్ బట్ నితీష్ రానాని చాలా లేట్గా తీసుకొచ్చారు కానీ ఆ లేట్లో కూడా ఆడగలను అని చెప్పి ప్రూవ్ చేశాడు అతని నాకు అతను థర్టీ అంత చేశాడు చాలా ఇంప్రెసివ్ ఇన్నింగ్స్ ఆ డ్రస్ అని అఫ్ కోర్స్ తన కస్టమరీ ట్వంటీ ట్వంటీ టూ రన్స్ అతను చేయడం అనేది మనం చూసాం డీకే దినేష్ కార్తిక్ వాజ్ వండర్ఫుల్ దినేష్ కార్తిక్ ఆ లాస్ట్లో ఆ మెరుపులు మెరిపించడం ఆ క్యామియో ఇన్నింగ్స్ ఆడడం అతనికే చేతనవుతుంది సో ఎవ్రీబడి కంట్రిబ్యూటెడ్ టు దెమ్ అండ్ చెన్నై ఒక ఇంటెన్స్ బ్యాటిల్ వీళ్ళు కూడా బౌలింగ్ బాగా చేస్తున్నారు మేబీ వన్ ఆట్ బాల్ శామ్ కరణ్ శామ్ కరణ్ టోటల్గా లింక్ అనిపించాడు మరి బ్రావోని వర్క్లోడ్ మేనేజ్మెంట్ అని చెప్పి ఈ కీ మ్యాచ్లో పక్కన పెట్టాడు ధోని శామ్ కరణ్ అతని ప్లేస్లో వచ్చాడు కానీ కరణ్ వాస్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్ బ్యాటింగ్లో కూడా చూసాం కదా జడేజా స్ట్రైక్ ఇవ్వాలి లాస్ట్ ఓవర్లో ఒక బిగ్ హిట్ కోసం వెళ్ళి అతను అవుట్ అయిపోయి టెన్షన్ క్రియేట్ చేశాడు లాస్ట్ ఓవర్లో అలాగే బౌలింగ్లో హివెంట్ హీ హాస్ గివెన్ అవే సో మెనీ రన్స్ ఐ థింక్ ఫిఫ్టీ సిక్స్ రన్స్ అని ఇచ్చేశాడు తన ఫోర్ ఓవర్స్లో అండ్ మిగతా బౌలర్స్ కూడా ఇది చహార్ కూడా ఈసారి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాడు ఓన్లీ షార్దుల్ అండ్ జడేజావర్ ఇంప్రెసివ్ ఇన్ దియర్ బౌలింగ్ లైన్ అప్ ఇవ్ హ్యాజల్వుడ్ వెంట్ ఫర్ సమ్ రన్స్ బస్ ఈ పిక్ అప్ సమ్ వికెట్స్ బట్ ఈ వెంట్ ఫర్ సమ్ రన్స్ సో చెన్నై అండ్ కోల్కతా రెండు మధ్య ఒక మంచి బ్యాటిల్ చూస్తాం వన్ సెవెంటీ వన్ చేశారు వన్ సెవెంటీ వన్ చేసిన తర్వాత వాళ్ళు గెలుస్తారేమో అని అనిపించింది బట్ దీస్ టూ గాయస్ మరొక బ్రహ్మాండ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అండ్ రుతురాజ్ కంటిన్యూస్ టు ఇంప్రెస్ ఎంత బాగా అంటే దిస్ కిట్ హీస్ ఇండియా మెటీరియల్ నో డౌట్ ఎందుకంటే ఇంత కన్సిస్టెంట్గా అతను కొట్టే సిక్స్ స్ట్రైట్ సిక్స్లో అతను టైమింగ్ చేస్తున్న విధానం చాలా చాలా ఇంప్రెసివ్ ఋతురాజ్ గైక్వాడ్ ఫార్టీ రన్స్ చేసిన వచ్చు కానీ ఆ ఫార్టీన్ గ్రాండ్ స్టే అలాగే ఫార్టీ త్రీ చేశాడు డూప్లిక్సీ ఇద్దరు కూడా వన్ ఫార్టీ టూ వన్ ఫార్టీ త్రీ స్ట్రైక్ రేట్తో వాళ్ళిద్దరూ ఆడిన తీరు ఒక మంచి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందించారు చెన్నైకి ఒక పెద్ద స్కోర్ని ఫేస్ చేస్తున్నప్పుడు ఓపెనర్స్ బాగా ఆడాలి మే మొయినాలి వాజ్ నాట్ దట్ బ్రీజీ బట్ అతను కూడా మరి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు సో టాప్ త్రీ బాగా పర్ఫామ్ చేశారు దాంతో చెన్నై ఈవెన్ దెర్ వాజ్ లిటిల్ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ రైనా అండ్ రాయుడు సో చెన్నై ఆ అగ్రెసివ్ స్టైల్లో వెళ్తూ ఆ స్కోర్ని చాలా దగ్గరికి వచ్చారు కానీ ఎప్పుడైతే ధోని వాక్ డ హెడ్ ఆఫ్ జడేజా అండ్ వరుణ్ చక్రవర్తి మరొకసారి అతన్ని అవుట్ చేశాడు విచ్ ధోనీ ఫ్యాన్ బిగ్ బిగ్ ధోనీ ఫ్యాన్ బట్ ఐ థింక్ ఇట్స్ ద సెకండ్ టైమ్ దట్ ఈ గాట్ ధోనీ అవుట్ క్లీన్ బోల్డ్ అన్స్ అగెన్ సో ధోని ఫోర్ బాల్స్లో వన్ రన్ మాత్రం చేయగలిగాడు బట్ దాని నుంచి బయటకు వచ్చాడు ధోనీ అవుట్ అయిన తర్వాత జడేజా వాజ్ దేర్ జడేజా నైన్టీన్త్ ఓవర్ బోల్డ్ బై ఎందుకంటే ఎయిటీన్త్ ఓవర్లో జస్ట్ ఫైవ్ రన్స్ ఇచ్చాడు వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరి చాలా ఇంపార్టెంట్ స్పెల్స్ సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి వీళ్ళు చెన్నై భయపడింది కూడా వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఇంత స్పెల్స్లో రన్స్ రావు వికెట్స్ పోతాయి సునీల్ నారాయణ్ కొంచెం ఫార్టీ వన్ రన్స్ ఇచ్చినా కూడా ఈ హాజ్ పిక్డ్ అప్ త్రీ ఇంపార్టెంట్ వికెట్స్ వరుణ్ చక్రవర్తి ఆల్ ఇంపార్టెంట్ ధోనీ వికెట్ తీయడం కాబట్టి ఈ హాస్ గివెన్ ఫ్రమ్ ట్వంటీ టూ రన్స్ అనుకుంటా తన టెన్ ఫోర్ అవర్స్లో సో దోస్ టూ బౌలర్స్ ఆర్ వెరీ వెరీ డేంజరస్ రసల్కి బ్యాడ్ టైంలో ఇంజరీ అయింది బట్ అతని ప్లేస్లో వెంకటేష్ అయ్యర్ బౌలింగ్ వేసాడు బ్రహ్మాండంగా వేసాడు ఆ సిక్స్టీన్త్ ఓవర్ అతను అతనికి ఇచ్చినా కూడా చాలా టఫ్ ఓవర్ అది బట్ వీ హ్యాస్ కన్సిడర్డ్ జస్ట్ ఫైవ్ పెద్దగా పేస్ లేదు ఫైవ్ రన్స్ మాత్రం ఇచ్చాడు పెద్దగా పేస్ లేదు బట్ హీ వాస్ వెరీ వెరీ ఎఫెక్టివ్ సో అతను కూడా ఒక ఆల్రౌండర్గా ఎదుగుతాడు మన ఆల్రౌండర్ గురించి ఇండియన్ ఆల్రౌండర్ చూసి మాట్లాడుకున్నాం కదా ఇతను ఒక చిన్న సైజు బ్యాటింగ్ ఆల్రౌండర్గా ఎదిగే అవకాశం ఉంది పెద్దగా పేస్ లేకపోయినా కూడా హీ వాస్ ఇంప్రెసివ్ ఎన్ఎఫ్ సో ఆ రసల్ ఉండుంటే రసల్కి ఇంజరీ అవ్వకపోతే బహుశా నైన్టీన్త్ ఓవర్ రసల్ వేసిన వాడు ప్రసిద్ధ కృష్ణ టూ మచ్ అంతవరకు మంచి స్పెల్ వేశాడు త్రీ ఓవర్స్లో నైన్టీన్ రన్స్ ఇచ్చాడు కానీ జడేజాకి దొరికిపోయాడు నైన్టీన్త్ ఓవర్లో మరి జడేజా బ్రిలియన్స్ ముందు అతను నిలవలేకపోయాడు సో జడేజా ది ఆల్రౌండర్ హ్యాస్ టేకెన్ ఓవర్ రెండు బిగ్ సిక్సర్స్ రెండు ఫోర్స్తో లాస్ట్ ఓవర్ టెన్షన్ లేకుండా చేశాడని అనుకున్నాము ఫోర్ రన్స్ టు గెట్ ఇన్ ద లాస్ట్ ఓవర్ ఫోర్ రన్స్ వర్ డిఫెండెడ్ రీసెంట్గానే ఆర్ఆర్కి కార్తిక్ త్యాగి ఫోర్ రన్స్ని సక్సెస్ఫుల్గా డిఫెండ్ చేశాడు టూ రన్స్ ఇచ్చాడు ఇక్కడ కూడా అలా అనిపిస్తుందేమో అనిపించింది ఎందుకంటే ఫస్ట్ బాల్కే శామ్ కరెన్ అవుట్ అయ్యాడు సెకండ్ బాల్ దానికి జస్ట్ ద నో రన్స్ వర్ స్కోర్డ్ బై షాదుల్ ఠాకూర్ బ్యాట్స్మెన్ ఎలా ఎందుకు క్రాస్ అవ్వలేదు మనకు అర్థం కాదు క్రాస్ అవ్వాలి మామూలుగా అది అంత డీప్లో షార్ట్ కొట్టినప్పుడు బ్యాట్స్మెన్ క్రాస్ అవ్వాలి బట్ జడేజా ఎందుకు క్రాస్ అవ్వలేదు అక్కడ ధోని గతంలో కూడా ఒక మ్యాచ్లో చూసాం మేము ఒక హైలైట్స్ కూడా చేసాం దాంట్లో ఏంటంటే ధోని మనీష్ పాండేని నువ్వు అవతలంటికి వెళ్ళిపో అని చెప్పేది ధోని వాస్ నోయింగ్ దట్ హీ వాస్ గెటింగ్ కాట్ ఇన్ ద డీప్ సో మనీష్ పాండే థెటిల్ బ్యాట్స్మెన్ని ఆయనకి వెళ్ళిపోవని చెప్పి అతను ఇండికేషన్ ఇచ్చి అతను క్రాస్ అయ్యి వెళ్ళిపోయాడు సో బ్యాట్స్మెన్ క్రాస్ అయ్యి ఉంటే బాగుండేది క్రాస్ అవ్వలేదు క్రాస్ అవ్వకపోవడం అనేది కొంచెం వాళ్ళకి కాస్ట్లీ అయింది బట్ షాదుల్ రాక్ త్రీ రన్స్ చేయడంతో స్కోర్ ఈక్వల్ అయింది సూపర్ ఓవర్కి వెళ్తుందో అనుకున్నాం కానీ జడేజా అవుట్ అయ్యాడు జడేజా ఒక బిగ్ షాట్ కోసం వెళ్ళబోయి సునీల్ నారాయణకి సునీల్ నారాయణ ఓకే రికార్డ్ ఎలా ఉందంటే ఈవెన్ సూపర్ ఓవర్లో కూడా మెయిడ్ ఇన్ ఓవర్ వేసిన రికార్డ్ ఉంది అంత అంటే హీ హాస్ గాట్ దట్ కెపాసిటీ కెన్ హోల్డ్ హీజ్ నవ్ అండ్ బోల్ దట్ టఫ్ ఓవర్ సో అతను ఎప్పుడైతే జడేజన్ అవుట్ చేశాడో లాస్ట్ బాల్కి టెన్షన్ క్రియేట్ అయింది బట్ దీపక్ చాహర్ ఆ సింగిల్ తీసి విజయం అందించాడు సో వండర్ఫుల్ మ్యాచ్ దట్ వాస్ ఏ వండర్ఫుల్ వండర్ఫుల్ మ్యాచ్ సండే ఫుల్ మజా వచ్చింది పైసా బస్సుల్ మ్యాచ్ అది ఎక్సలెంట్ మ్యాచ్ బిట్వీన్ టూ అగ్రెసివ్ బ్యాటింగ్ సైడ్స్ లెడ్ బై టూ